हिंदू धर्म प्रचार यात्रा भागना विशाख श्री शारदा पीठम उत्तराधिकारी श्री स्वात्मानंदेंद्र सरस्वती तूर्पु गोदावरी जिला अनपर्ति चेरुकुन्नारु। ముందుగా ఆనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లిన ఆయనకు ఆనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు ఘనస్వాగతం పలికి కుటుంబ సభ్యులతో కలిసి స్వామికి పాదపూజ చేశారు. అనంతరం గ్రామస్థులతో కలిసి ఆనపర్తి అయ్యప్ప స్వామి ఆలయానికి పాదయాత్ర చేస్తూ వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద మొక్కని నాటి నీరు పోశారు. గ్రామస్థులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి నడిచే దారిలో పువ్వులు చల్లి తమ భక్తిని చాటుకున్నారు. ఆనపర్తి మెయిన్ రోడ్డు పువ్వులు చల్లడంతో సువాసనలతో నిండిపోయింది. స్వామివారి రాకతో ఆనపర్తి గ్రామం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రెండో అయ్యప్ప దేవాలయంగా బాగా విఖ్యాతి కాంచింది. ఈరోజు మేము దర్శనం చేస్తేనే మాకు ఎంతో అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణము, ఒక భగవంతుని దగ్గర మనం ఏ రకంగా మనం భగవంతుని కొలిస్తే ఆ భగవంతుడు మనల్ని ఏ రకంగా అనుగ్రహిస్తాడో ఆ రకమైన అనుభూతి నాకు అయ్యప్ప స్వామి మందిరంలో కలిగింది. ఈరోజు అయ్యప్ప స్వామి దగ్గర కూర్చుని ధ్యానం చేసుకోవాల్సిన అనిపించింది. ఎందువల్లంటే అక్కడ ఉన్న ఆ శక్తి ఎంతో ఉచ్చస్థితిలో ఉంది. ఎందువల్లంటే ఇక్కడ ఉన్న భక్తులు ఈరోజు ఇంతమంది ఈ అయ్యప్పని మొక్కి తమ పనుల్లో విజయం సాధిస్తున్నారంటే ఈ ఊరు ఇంతలాగా అభివృద్ధి చెందుతూ రక్షణగా ఉన్నది అని అంటే అయ్యప్ప స్వామి అనుగ్రహము. ఇక్కడ ఉన్న ప్రతి భక్తుడు అయ్యప్ప స్వామిని దర్శిస్తే కేవలం దర్శన మాత్రం చేతనే సకల ఐశ్వర్యాలు సకల శుభాలు కలిగే అంత గొప్ప శక్తి ఉన్నది ఈ దేవాలయంలో. అటువంటి దేవాలయానికి మీరు పిలుపు మేరకు మేము రావడము మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి దేవాలయాలు మరెక్కడా లేకుండా ఇంత గొప్పగా చాలా విఖ్యాతిగా ఈ దేవాలయం నిర్మాణం అయితే కానీ ఈ దేవాలయ ప్రతిష్ఠ అయితే కానీ చాలా బాగా జరిగాయనేది అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు ఇంత దిగ్విజయంగా మేము ఈ యాత్ర ముగించుకుంటూ ఈ ద్రాక్షారం వెనుకలాగా అభివృద్ధి చెందుతూ రక్షణగా ఉన్నది అని అంటే అయ్యప్ప స్వామి అనుగ్రహము. ఇక్కడ ఉన్న ప్రతి భక్తుడు అయ్యప్ప స్వామిని దర్శిస్తే కేవలం దర్శన మాత్రం చేతనే సకల ఐశ్వర్యాలు సకల శుభాలు కలిగే అంత గొప్ప శక్తి ఉన్నది ఈ దేవాలయంలో. అటువంటి దేవాలయానికి మీరు పిలుపు మేరకు మేము రావడము మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి దేవాలయాలు మరెక్కడా లేకుండా ఇంత గొప్పగా చాలా విఖ్యాతిగా ఈ దేవాలయం నిర్మాణం అయితే కానీ ఈ దేవాలయ ప్రతిష్ఠ అయితే కానీ చాలా బాగా జరిగాయనేది అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు ఇంత దిగ్విజయంగా మేము ఈ యాత్ర ముగించుకుంటూ ఈ ద్రాక్షారం వెళ్తున్నాము అనుకుంటే అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం కూడా మాకు ఈ రకంగా కలగడం అనేది మాకెంతో దైవీ అనుభూతిని కలిగించినందుకు. ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క ఈ వ్యవస్థను ఎవరైనా నడుపుతున్నారో వారికి, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, వారి కుటుంబ సభ్యులకి, గ్రామ ప్రజలకి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మేము అయ్యప్ప స్వామిని మనసారా ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. ఈ రోజున అనపర్తి గ్రామానికి ఇచ్చేసినటువంటి విశాఖ శ్రీ శారద పీఠాధిపతులు అయినటువంటి శ్రీ స్వరూపానంద స్వామి యొక్క వారసులైనటువంటి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి వారు అనపర్తి గ్రామానికి ఇచ్చేయడం, అందులోనూ కూడా మా గృహానికి ఇచ్చేసి పాదపూజ చేసుకునే అవకాశం మాకు కల్పించినందుకు స్వామివారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా అక్కడి నుంచి మరి అనపర్తి గ్రామంలో ప్రసిద్ధి అయినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి ఇచ్చేసి వారు స్వామిని మరి పూజలు చేసి తర్వాత కూడా ఆయన ఒకటే చెప్పారు, ఇక్కడ భక్తులు చాలా ఆదరాభిమానాలు చూపించారు, అదేవిధంగా ఇక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటే ఏదో వైబ్రేషన్స్ ఉన్నట్టుగా నాకు అనిపించి నేను ప్రత్యేకంగా మళ్ళీ స్వామివారికి నేను పూజలు చేసుకుంటాం కూడా జరిగింది. ఇక్కడ ధ్యానం చేసుకుంటాం జరిగింది స్వామివారికి. మరి చాలా శక్తివంతమైన మరి స్వామివారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులని వారు చెప్పడం జరిగింది. మరి ప్రప్రథమంగా అనపర్తి గ్రామానికి ఇచ్చేసినటువంటి స్వామివారికి మా అనపర్తి నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులతో ఆ భగవంతుడి ఆశీస్సులతో
మా అనపర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతని ఈ సందర్భంగా తెలియజేస్తాను।